हेलो एव्रीवन, वेलकम टू लक्कीज़ किचन। ईरोजु लक्कीज़ किचन लो नो फायर रेसीपी ने मीकु इंट्रोड्यूस चेयबोतुन्नानु। दीनिकी गैस पोयत पनि लेदंडी, गैस स्टव लेकुंडाने मनं ई रेसीपी नी चेसुकोवच्चु। इप्पुडु कावालंटे अप्पुडु ईजीगा सिंपल इंग्रीडियंट्स तो चाला क्विक गा चेसुकोवच्चु। टेस्ट अयिते चाला बागुंटुंदंडी, ओकसारी मीरु कूडा ट्राई चेयंडि। मरि एंदुकु आलस्यं, मुंदुगाने ई स्वीट प्रिपरेशन एला चेयालो चूपिस्तानु। मुंदुगा दीनिकी कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दां। मैरीगोल्ड बिस्किट्स अंडी पैकेट तीसुकुन्नानु। इंदुलो वच्चेसि 20-25 बिस्किट्स उंटुंदी। अलागे 2 स्पून्स चाको पौडर, 1 कप मिल्क, अलागे 2 स्पून्स शुगर पौडर अंड 2 स्पून्स काश्यू नट पौडर अंटे जीरीपप्पु पौडर अंडी। अलागे चापुडु ड्राई फ्रूट्स वच्चेसि 2 स्पून्स तीसेसुकुन्नानु। सो पैकेट ओपन चेसि नेनु बिस्किट्स अनि इला प्लेट्लोकि तीसुकुन्नानंडि। वीटिनि तीसुकोनि एला चेयालंटे प्रिपरेशन स्टार्ट चेद्दां। ముందుగా మిక్సర్ జార్ తీసుకొని ఈ మారిగోల్డ్ బిస్కెట్స్ అన్నిటిని బ్రేక్ చేసుకొని ఇలాగా హాఫ్ హాఫ్ గా కట్ చేసుకొని మిక్సర్ జార్ లో వేసుకుందామండి। అలా మొత్తం బిస్కెట్స్ ని మీరు ఎంత కావాలంటే క్వాంటిటీ అంత చేసుకోవచ్చు। నేనైతే టోటల్ ప్యాకెట్ మొత్తం చేసేస్తున్నాను। చూసారుగా బిస్కెట్స్ అన్ని బ్రేక్ చేసేసాను। ఇప్పుడు ఇందులోనే షుగర్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। 2 స్పూన్స్ వేసాను నేను షుగర్ పౌడర్। మీకు స్వీట్నెస్ కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి। అలాగే 2 స్పూన్స్ చాకో పౌడర్ అండి, ఇది మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది। 2 స్పూన్స్ చాకో పౌడర్ ని యాడ్ చేశాను। అలాగే 2 స్పూన్స్ క్యాష్యూ నట్ పౌడర్ అండి, జీడిపప్పుల పొడి, అలాగే 2 స్పూన్స్ ఘీ యాడ్ చేస్తున్నాను। వేసి వీటన్నిటిని ఫైన్ గా పౌడర్ చేసేసుకుందాం। చూడండి, మిక్సీ చేసేసాను, ఫైన్ పౌడర్ రెడీ అయిపోయింది। దీన్ని ఒక మనం మిక్సర్ బౌల్ లోకి తీసుకుందాం। మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేశాను। ఇందులో మనం ముందుగా తీసుకున్న మిల్క్ ని యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా దీన్ని మంచిగా ఫైన్ గా కలిపేసుకుందామండి। ఎక్కడ ఉండలు లేకుండా కలపండి, చూసుకుంటూ జాగ్రత్తగా, అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి। చూడండి, చక్కగా అంతా కలిపేసుకుంటున్నాను। ఫైన్ గా డౌ అనేది రెడీ అయిపోయింది। చూడండి, ఇంత స్మూత్ గా ఉండాలి మిక్స్ చేసుకుంటే। సో దీన్ని తీసుకొని కొద్దిగా తీసుకొని దాన్ని నేను ఇలాగా హ్యాండ్స్ కి గ్రీస్ చేసుకొని రౌండ్ రౌండ్ బాల్స్ చేస్తున్నానండి। ఇదే షేప్ కావాలన్నా చేసుకోవచ్చు। నేనైతే వీటిని పేడాస్ చేద్దాం అనుకుంటున్నాను। రౌండ్ గా చేసి జస్ట్ అలా ట్యాప్ చేస్తున్నాను, కొద్దిగా ప్రెస్ చేశాను। దాని మీద నేను చాప్డ్ నట్స్ అనేది డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేస్తున్నాను। మిగతాది కూడా అలాగే ప్రిపేర్ చేసేసుకుందామండి। చూడండి, ఎంతో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన చాక్లెట్ పేడా అనేది రెడీ అయిపోయింది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।